ప్రకృతి మనిషిని సృష్టిస్తే మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. అలాంటి రోగాలను ప్రకృతితోనే తరిమయ్యాలన్న సంకల్పంతో ప్రకృతి రాసిన వేదాలను ఆయుర్వేదంగా మలచిన మహర్షులు, సిద్ధ పురుషుల, ఆయుర్వేద ప్రతిభ జ్ఞానుల నుంచి ఆయుర్వేద పట్టును పుణికి పుచ్చుకుని పుట్టిందే ఈ శ్రీ విశిష్ట ఆయుర్వేద. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఎర్రమంజిల్లో ఉన్న శ్రీ విశిష్ట ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫికల్టీస్ ఇన్ బ్రీతింగ్, అంటే శ్వాస తీసుకునేటప్పుడు మనకు కలిగే ఇబ్బందులు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కీర్తన గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? సో యాక్చువల్గా ఈ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు అనేది ఎందుకు కలుగుతాయి? యాక్చువల్లీ దీన్ని ట్రబుల్డ్ బ్రీతింగ్ అని చెప్తారు. ఓకే. ఆర్ బ్రెత్లెస్నెస్ అని చెప్పొచ్చు, ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని కూడా చెప్పొచ్చు. బేసిక్లీ ఇప్పుడు ది నీడ్ ఫర్ ద వెంటిలేషన్ అండ్ అవుట్పుట్ దాంట్లో బ్యాలెన్స్ లేదంటే అప్పుడు ఆ బ్రెత్లెస్నెస్ ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. లేబర్డ్ రెస్పిరేషన్ కూడా ఒకటి. లైక్ లేబర్ అంటే సమ్వన్ హూ వర్క్స్ ఫర్ అస్, సమ్వన్ హూ ఇస్ మోర్ దాన్ వాట్ ఈస్ అవర్ పార్ట్. సో జనరలీ రెస్పిరేషన్లో ఏదైతే మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ ఏమైనా కావాల్సి వస్తుందంటే దాన్ని లేబర్డ్ రెస్పిరేషన్ అని కూడా చెప్తారు. బ్రెత్లెస్నెస్ ఇస్ మోర్ దాన్ దిస్. ఓకే. సో దీనికి కామన్గా కాజెస్ ఎలా ఉంటాయి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ క్యాన్ బి వెరీ సింపుల్ లైక్ ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు, ఆర్ యాంగ్జైటీ ఉండొచ్చు, పానిక్ అటాక్స్ ఉండొచ్చు, ఆర్ హైపోథైరాయిడిజం కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ పల్మనరీ కాజెస్ COPD అని చెప్తాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, అది కూడా ఉండొచ్చు. బ్రాంకైటిస్ ఆర్ అస్థమా ఉండొచ్చు, సర్క్యులేటరీ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటుంది, IHD అని చెప్తాం, ఇంటర్స్టీషియల్ హార్ట్ డిసీజ్ అని, అది కూడా ఉండొచ్చు. పల్మనరీ ఎంబాలిజం అని చెప్తారు, అవన్నీ మేజర్ కాజెస్. బట్ మైనర్ టోన్ చెప్పాలంటే GI డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎక్సెసివ్ హార్ట్ బర్న్ ఉండే టైంలో, ఆర్ గ్యాస్ట్రైటిస్ రిపీటెడ్గా వస్తుందంటే, బ్లోటింగ్ అబ్డమన్ ఉబ్బరం లాగా ఏమైనా ఉంటుందంటే అప్పుడు కూడా బ్రెత్లెస్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఒక పర్సన్ బ్రీత్లెస్ ఐ మీన్ లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి మనకు ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? ఫస్ట్ ABC అని చెప్తారు. ఏ అంటే ఎయిర్వే, బ్రీ అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్. ఈ ABC క్లియర్గా ఉందా చూసుకోవాలి. ఓకే. అండ్ అసెస్మెంట్ చేయొచ్చు, అంటే ఇప్పుడు బ్రీతింగ్ ట్రబుల్ ఉంది, బీలో ట్రబుల్ ఉందంటే ఒక గ్రేడ్ ఉంటుంది, ఒక స్కేల్ ఉంటుంది, 0, 1, 2, 3, 4. 0 అంటే నో డిఫికల్టీ టు బ్రీత్, 1 అంటే ఇన్క్లైన్ పొజిషన్లో, ఈ పొజిషన్లో ఉంటారు అప్పుడు బ్రెత్లెస్నెస్ ఉంటుంది, అది 1. 2 అంటే ది పర్సన్ మూవ్స్ వెరీ స్లో, అప్పుడు ఆ గ్రేడ్ని 2 అని చెప్పొచ్చు. 3 అంటే ఈవెన్ ఆఫ్టర్ వాకింగ్ ఫర్ 5 or 10 minutes అప్పుడు కూడా బ్రెత్లెస్నెస్ ఉంటుంది, దాన్ని 2, 3 తీసుకోవచ్చు. 4 అంటే ఈవెన్ అట్ ద రెస్ట్ ది పర్సన్ ఫీల్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ బ్రీతింగ్, అప్పుడు దీన్ని వీ కెన్ గ్రేడ్ లైక్ దిస్. దిస్ సింపుల్ థింగ్ వీ కెన్ డూ ఇన్ ద హోమ్ ఆల్సో. వీ కెన్ అసెస్ నో దిస్ ఈజ్ మై డిసీజ్డ్ కండిషన్ ఆర్ దిస్ ఈజ్ జనరలీ అని కూడా తీసుకోవచ్చు మేము. సో దిస్ వన్ థింగ్ వీ క్యాన్ డూ. అండ్ లెబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఎనీవే అది ఒక కన్ఫర్మేటరీ టూల్ లాగా ఉంటుంది. సో దానికి బ్లడ్ టెస్ట్ చేయించవచ్చు. పల్మనరీ ఎంబోలిజంలో బ్లడ్ టెస్ట్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ చెస్ట్ ఎక్స్రే జనరలీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది చెస్ట్ ఎక్స్రే చేయొచ్చు. అండ్ CT ఫర్ అగైన్ హయ్యర్ వర్షన్, సో CT కూడా చేయించవచ్చు. దీని నుంచి ఇట్ గెట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. సో ఒక పర్సన్ ఇప్పుడు బ్రీతింగ్లో వాళ్ళకు ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది బేసిక్లీ ఒక సింప్టమ్. అది ఇట్ క్యాన్ బి, ఇట్ ఈస్ నాట్ జనరలీ అ డిసీజ్, బట్ ఆ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎందుకుంది అంటే అనే అండర్లయింగ్ డిసీజ్ ఆర్ అండర్లయింగ్ కాజ్ విల్ హ్యావ్ టు డిగ్ ఇట్ అవుట్. దానికి ఇన్ అడిషన్ టు ద షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ బ్రెత్లెస్నెస్, స్వెల్లింగ్ ఆఫ్ ఫీట్ ఉండొచ్చు, ఆర్ యాంకిల్లో స్వెల్లింగ్ ఉండొచ్చు, అండ్ ఇరిటబిలిటీ ఉంటుంది జనరలీ. అండ్ ఈవెన్ ఇఫ్ వైల్ 30 minutes తర్వాత కూడా స్లీప్లెస్నెస్ తగ్గలేదంటే అప్పుడు విల్ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్. అండ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద గ్రేవ్ డిసీజెస్ బ్రాంకోడైలేటర్స్ అంటే ఈ నెబులైజేషన్ తీసుకుంటారు కదా, ఆర్ ఇన్హేలర్స్ తీసుకుంటారు కదా, అప్పుడేమైనా బ్రెత్లెస్నెస్ ఎక్కువ అయిందంటే
ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అప్పుడు పల్మనరీ కాజెస్తో పాటు అడిషన్ వేరే కాజెస్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అండ్ కొంచెం కఫా ఎక్కువగా ఉంటుంది ఆర్ దట్ మ్యూకస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత యాక్టివ్ ఉంటారు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాజెస్. సో డిఫికల్ట్ ఇప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీస్ని మనం ఆయుర్వేదాలో ఎలా, ఐ మీన్ లైక్ స్పెసిఫిక్ టర్మినాలజీతో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? అవును, దీన్ని శ్వాస అని చెప్పొచ్చు. శ్వాస అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఆర్ డిస్నియా అని కూడా చెప్తారు జనరల్ టర్మినాలజీ. ఇది మెయిన్గా వాత అండ్ కఫా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనిలో. వాతలో కూడా మళ్ళీ సబ్ టైప్స్ ఉంటుంది. ఉదాన వాయు అని ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సో దిస్ వాయు విల్ బీ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద శ్వాస. అండ్ శ్వాస ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీలో ఎయిర్వే ఛానల్స్లో బ్లాకేజెస్ ఉంటుంది, మ్యూకస్ బ్లాక్ ఉంటుంది ఆర్ ఏదైనా బ్లాక్ ఉంటుంది, అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అప్పుడు జనరల్ రెస్పిరేషన్కి డిస్టర్బెన్స్ ఉంటుంది, అప్పుడు బ్రీత్లెస్నెస్ వస్తుంది. అంటే లైక్ నాకు ఎంత ఎయిర్వే ఆర్ ఎంత రెస్పిరేషన్ ఆర్ ఆక్సిజన్ కావాల్సి వస్తుందో అంత ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ ఇన్. అప్పుడు ఐ జనరలీ టెన్ టు పుట్ అ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ప్రెషర్ ఫర్ టు బ్రీత్. ఆ ఎక్స్ట్రా ప్రెషర్ని జనరలీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని తీసుకుంటారు. అది ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువ అయిందంటే సర్టన్లీ ఒకటి అండర్లయింగ్ కాజ్ ఉంటుంది, ఇంక్రీస్డ్ హార్ట్ బీట్. ఆ టైంలో కూడా బ్రెత్లెస్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రాబబ్లీ ఒక్కొక్కరికి దేర్ మే నాట్ బి ఎనీ అదర్ రీజన్, ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ సమ్ పానిక్ అటాక్స్. అప్పుడు కూడా హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, ప్రాబబ్లీ 120-130 వరకు కూడా ఉంటుంది. ఓకే, సో ఇమీడియట్గా విల్ హ్యావ్ టు అటెండ్ దట్. అప్పుడు కూడా బ్రెత్లెస్నెస్ ఉంటుంది. సో ప్రాబబ్లీ విత్ దిస్ మైనర్ కాజ్ వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఈ విత్ దీస్ సింటమ్స్ యాజ్ మచ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దట్ వీ క్యాన్ డిసైడ్ అపాన్ అవర్ సెల్ఫ్, ఇఫ్ నాట్ వీల్ హ్యావ్ టు రష్ టు ద డాక్టర్ ఇమీడియట్లీ. ఓకే, సో ఈ డిఫికల్టీని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అవును, ఓరల్ మెడికేషన్స్ అండర్లయింగ్ కాజ్ ఏముంటుందో దాన్ని చూసుకొని ఇవ్వచ్చు. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే స్వేదనం, ఇమ్మీడియట్గా ఏదైనా ఇప్పుడు జలుబు ఉంది దాని నుంచి మాకు బ్రెత్లెస్నెస్ అవుతుంది, అస్తమా ఉంది దాని నుంచి బ్రెత్లెస్నెస్ అవుతుందంటే స్వేదన ఆర్ ఇన్హేలింగ్ ద స్టీమ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. దాట్ వీ కెన్ డూ ఇన్ ద హోమ్ ఆల్సో. ఒక వెజల్లో తీసుకోవచ్చు అండ్ వీ హ్యావ్ టు బాయిల్ వాటర్ ఫర్ దట్, వీ క్యాన్ యాడ్ అ లిటిల్ ఆర్ అ పించ్ ఆఫ్ సాల్ట్ ఫర్ దట్ అండ్ విక్స్ యాడ్ చేయవచ్చు వైల్ ఇన్హేలింగ్. దట్ ఒక 3-4 టైమ్స్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ కోల్డ్ ఆర్ కాఫ్ నుంచి నాకు బ్రెత్లెస్నెస్ అవుతుందంటే దట్ వీ క్యాన్ డూ అట్ హోమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఈజ్ కషాయధార అని చేస్తారు అండ్ నస్యా చేపించవచ్చు. దట్ ఈస్ దట్ వర్క్స్ యాజ్ అ వండర్ ఫర్ ఎవ్రీ డిసీజ్ ఇన్ ఫ్యాక్ట్. సో నస్యా చేపించవచ్చు అండ్ అనువాసన బస్తి వీ క్యాన్ డూ దట్ ఆల్సో. అండ్ అండర్లయింగ్ కాజ్ ఏముందో దాన్ని చూసుకొని పంచకర్మ ట్రీట్మెంట్స్ వీ కెన్ డిసైడ్ అపాన్ దట్ ఎనీ టైమ్. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక పర్సన్, అఫెక్టెడ్ పర్సన్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి? ఫర్ ఎనీ వన్ హూ ఇస్ హ్యావింగ్ బ్రెత్లెస్నెస్, యాజ్ ఐ టోల్డ్ వాత ఇన్క్రీజ్ ఉంటుంది. ఓకే, సో ద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అండర్లయింగ్ డిసీజ్ ఆ వాతాని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కంట్రోల్ చేయాలంటే కొంచెం వార్మ్ ఫుడ్స్ ఆర్ వార్మ్ లిక్విడ్స్ తీసుకోవాలి వస్తుంది. ల్యూక్ వార్మ్ ఆర్ హాట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, అల్లం, బెల్లం, జీర్గ అండ్ కోరియాండర్ సీడ్స్, టర్మరిక్, బ్లాక్ పెప్పర్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తే, అంటే మోడరేషన్లో, మరి టూ మచ్ కాదు, విత్ మోడరేషన్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. ఓకే, అండ్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇప్పుడు దెర్ ఇస్ నో అండర్లయింగ్ కాజ్ అండ్ ఓన్లీ విత్ ద టెన్షన్ ఆర్ ఓన్లీ విత్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్తో నుంచి కూడా బ్రెత్లెస్నెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో విత్ దట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ బ్రీతింగ్ ట్రబుల్ ఉందంటే అప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మస్ట్ అండ్ షుడ్ అండ్ కంపల్సరీలీ 1 hour సపరేట్గా పెట్టాలా అను ఫర్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ అండ్ దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, అది చేయాలి. అండ్ విత్ ద ఫుడ్ స్టఫ్ అండ్ ఆల్, యాజ్ ఎవ్రీవన్ నో, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్
కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అవును, నైట్ టైం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కర్డ్ అవాయిడ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ బటర్ మిల్క్ ఈజ్ వెరీ మచ్ బెనిఫిషియల్. నైట్ టైమే కాదు, బటర్ మిల్క్ ఈజ్ బెనిఫిషియల్ ఆల్ ద టైమ్. ఓకే, బటర్ మిల్క్ నుంచి ఇట్ కంట్రోల్స్ అవర్ యాంగ్జైటీ ఆల్సో. సో బటర్ మిల్క్ అండ్ కార్డమమ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ కంట్రోలింగ్ ద యాంగ్జైటీ అండ్ ఆల్. అండ్ ప్రాబబ్లీ ఒక కోల్డ్ బ్రీజ్కి ఎక్స్పోజర్ ఉంటుందంటే న్యాచురలీ టెన్షన్స్ ఆర్ ప్యానిక్ అటాక్స్ అనేది తగ్గుతుంది. సో దాట్ ఆల్సో వీ క్యాన్ డూ. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.